కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా. సో పొలిమేర 2 చేస్తున్నాను. పొలిమేర 2 అయింది కదా మీరు. అదే దాంట్లో క్యారెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారా? నేను ఓకే, నేను హీరోగా నేను చేయింది అయ్యా. నేను రాజు యాదవ్ సినిమా కూడా అది హీరోకి మెటీరియల్ క్యారెక్టర్ కాదు, అండర్ రేటెడ్ మంచి క్యారెక్టర్. అలాంటివి చేయడం ఇష్టం కానీ నాకు హీరోగా అసలు సమస్యలు, ఎందుకంటే నాకు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి ఇక్కడ నేను నా గోలు. ఇదే రీజన్ లేదంటే ప్రీవియస్గా కమెడియన్స్ ఎవరు హీరోస్ అయ్యి సక్సెస్ అయినా సక్సెస్ రేట్ లేదని అది రీజన్? ఇదే రీజన్. నేను పైగా చేస్తానంటున్నాను కదా, చేసినవి ఏంటి, కమర్షియల్ చేయను, హడావిడి డ్యాన్సులు ఫైట్లు అలాంటివి చేయను. అవి చేయడానికి సూపర్ స్టార్స్ ఉన్నారు మన దగ్గర, చాలామంది ఉన్నారు. ఓకేనా? నువ్వు నీ వల్ల ఏమవుద్ది, నువ్వు ఏవి విద్యను చూపించుకోవాలి అచ్చి అని నేను అనుకుంటా. నాకు మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వచ్చి మంచి అండర్ రేటెడ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, చిన్న చిన్న మినీ రేంజ్లో సున్నా గోడ సున్నాలు వేసుకునేవాడు, అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్ని ఆవిష్కరించే క్యారెక్టర్లు చూస్తే డెఫినెట్గా చేస్తా మెయిన్ లీడ్గానే. కానీ కమర్షియల్ హీరో ఫార్మాట్ మాత్రం చేయను. చాలా క్లారిటీ ఉన్న దాని విషయంలో. సో మొత్తానికి బోలా శంకర్, హనుమాన్, రాజు యాదవ్, పొలిమేర, గోపిచంద్ గారిది ఒకటి శ్రీవాస డైరెక్టర్, అదొకటి. సో డిసెంబర్ వరకు మీ సినిమాలు వస్తూనే ఉంటాయి. చిరంజీవి గారి సినిమాలు, అప్కమింగ్ సినిమాల్లో కూడా మీరు ఉంటారు ఏదో క్యారెక్టర్లో. అయిందయ్యా నా ప్రాప్తి.